ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉన్నమాట చెప్తాను వింటారాకు స్వాగతం. అప్పుడప్పుడు నేను ఇలా మీతో ఎన్నో ఉన్నమాటలు పంచుకున్నాను. ఈరోజు నేను చెప్పే ఉన్నమాట వింటే మీరు కూడా ఖచ్చితంగా అవుననే అంటారు. చివరగా మీరేం చేస్తారో కూడా నాకు తెలుసు. ఈరోజు ఉన్నమాట వెల కట్టలేని ఆభరణం. మరి ఆ ఆభరణం ఏంటో చూద్దామా? మనం మరో మనిషితో కరచాలనానికి చేతులు చాపడానికన్నా, పెదవి విప్పి మాట్లాడడానికన్నా ముందు మన ముఖంలోని చిరునవ్వు పలకరిస్తుంది, కాబోయే పనిని తేలిక చేస్తుంది. మాటలతో సాధించలేనిది చిరునవ్వుతో సాధించవచ్చు అంటారు అనుభవజ్ఞులు. చిరునవ్వు సహజ ఆభరణం. ఇళ్లలోని గోడలకు వేలాడదీసిన ఫోటోలు, కూడళ్లలోని నాయకుల విగ్రహాలు నవ్వు ముఖాలతోనే నిత్య స్ఫూర్తిని కలిగిస్తాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నప్పుడు చిత్రంలో చిరునవ్వుతో నిలుచున్న సత్యదేవుణ్ణి చూస్తూ 5 కథలు వింటుంటే మనసు ఆధ్యాత్మికానుభూతితో పరవశించిపోతుంది. రామాయణం చదువుతున్నప్పుడు రాముడు, భాగవతం వింటున్నప్పుడు కృష్ణుడు మన మనోవీధుల్లో చిరునవ్వులతోనే సంచరిస్తారు. మనుషులందరూ పసితనాన్ని ఇష్టపడటానికి కారణం కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన మనసులు, వారి లేత ముఖాల్లో ప్రతిఫలించే చిరునవ్వులు. ఇవే నవ్వులు జీవితకాల అనుభవ సారాన్ని గ్రహించి తలపండిన వారి ముఖాల్లోనూ కనిపిస్తాయి. ముఖాన చిరునవ్వును ధరించడానికి మనమేం శ్రమించనక్కర్లేదు, డబ్బు ఖర్చు చేయనక్కర్లేదు. విరిసి విరియని పూరేకుల్లా పెదాలను కాస్త విప్పారిస్తే సరి, మన చిరునవ్వే బలమైన ఆయుధమై ప్రత్యర్థిని బలహీనుణ్ణి చేస్తుంది. మనిషి జీవితంలో సుఖం దుఃఖం పడుగు పేకల్లాంటివి, ఏ ఒక్కటి మనల్ని ఎల్లకాలం అంటిపెట్టుకొని ఉండదు. సమస్యల కారుమబ్బు వీడిన కొంతమంది విషాద ఛాయలను మనసు నుంచి తొలగించుకోలేరు. కనిపించిన వారికెల్లా తమ గోడు వినిపిస్తుంటారు. అనుక్షణం అదే ఆలోచనలతో వర్తమానంలో దక్కిన ఆనందాన్ని అనుభూతించలేరు. మరికొంతమంది ఎంత తీవ్రమైన కష్టాల్లో ఉన్నా ముఖాన చిరునవ్వు చెదరనివ్వరు. వారి గురించి మనకు మరొకరు చెప్పినా లేదా కొంతకాలానికి మనకై మనం గ్రహించిన వారి చిరునవ్వు వెనకాల గూడు కట్టుకున్న బాధ ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళ ఆత్మస్థైర్యం, గుండె బలం నివ్వరపరుస్తాయి. శాంతికి పర్యాయ పదంగా నిలిచేవి ధవళవర్ణ కపోతం, బుద్ధుడి చిరునవ్వు. చిరునవ్వుతో కూడిన రాయబారి సంధి ప్రయత్నాలు ఎంతటి యుద్ధాలనైనా నివారించగలవు. రాఖీ కట్టిన చెల్లి, కట్టించుకున్న అన్న ముఖాల్లోని ఆనందం మహార్ణవం. చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆంధ్ర మహాభారతంలో తిక్కన 32 రకాల నవ్వులను ఉదాహరించాడు. ఏ నవ్వైనా, ఎలాంటి నవ్వైనా మొదట చిరునవ్వుతోనే మొదలవుతుంది. చిరునవ్వుతో సంభాషించడం వ్యక్తిత్వ వికాసంలోని ఒక కళ. అందాన్ని ఇనుపణిప్పజేసే ఆభరణం చిరునవ్వు అంటుంది సౌందర్య శాస్త్రం. నవ్వు రుగ్మతల్ని దూరం చేసి మరో 7 ఆయుష్ను పెంచుతుందంటారు. నవ్వుతూ నిద్రలేచి నవ్వుతూ నిద్రకు ఉపక్రమించే వ్యక్తి కన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు. నిర్మల నిచ్చల తటాకం లాంటి మానసిక స్థితి కలిగిన వారికే అది సాధ్యం. కృతకంగా కనిపించే పొడి నవ్వుల కన్నా పెదాలపై జీవం పోసుకునే నవ్వులే మానవ సంబంధాలను
గట్టిపరుస్తాయి. నవ్వు అసంకల్పితం కారాదు, కొన్ని చోట్ల నవ్వలేం, అసందర్భంగా ఉంటుంది. మనసు విప్పి మనస్ఫూర్తిగా నవ్వే సందర్భాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి చోట్ల హృదయ సంపూర్ణ వికసిత పుష్పమవ్వాలి. నవ్వే ముఖం సర్వత్రా వెలుగు కిరణాలు పంచాలి. నవ్వే వ్యక్తి చుట్టూ స్వర్గం ఆవరించుకొని ఉంటుంది. ఇది సత్యం. నేను వెలకట్టలేని ఆభరణం నవ్వు గురించి ఇన్ని విషయాలు చెప్పాక నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను మీతో ఒక మాట అన్నాను, ఇదంతా విన్నాక మీరు ఒక పని చేస్తారని. ఆ పనేంటో ఇప్పుడు అర్థమైందా? మనస్ఫూర్తిగా హాయిగా నిండు మనసుతో నవ్వేయండి ఫ్రెండ్స్.